గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. మనం పడుతున్న శ్రమకి డెఫినెట్గా ఫలితం వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలు, మహిళలు అనుభవిస్తున్న వ్యధలు తీరే రోజు ఎక్కడో లేదు, దగ్గరలోనే ఉంది. వైసీపీ ప్రభుత్వం అన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మాకు వ్యక్తిగతంగా ఎటువంటి అభిప్రాయము లేదు, ఎటువంటి వ్యతిరేకత అంతకన్నా లేదు. వారికి మాకు ఆస్తుల తగాదాలు లేవు, అంతకన్నా వేరే కూడా లేవు. కానీ వారు అనుసరిస్తున్న విధానాల మీదే మేము పోరాడుతున్నాం. అమరావతిని సై అన్నది వారే. విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతికి ఒప్పుకుంటున్నానన్న మీదటే బడుగు బలహీన వర్గాలు, కాపు సోదరులు, కమ్మవారు, రెడ్డి సోదరులు కూడా మనకు అక్కడ ల్యాండ్స్ ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. వారి ల్యాండ్ని దానం చేశారు, త్యాగం చేశారు. కానీ ఇది గుర్తించని కొంతమంది అవహేళన చేశారు, ఎగతాళి చేశారు. మహిళలని చూడకుండా కూడా కుక్కలతో పోల్చారు, ఇంకా హీనమైన వాళ్లతో పోల్చారు. ఇది వైసీపీ నైజం. ఓకే, ముఖ్యమంత్రి గారికి తెలవకుండా జరిగింది అని అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ తర్వాత వారు ఖండించలేదు కూడా. అక్కడి నుంచి ప్రారంభమైన వైసీపీ ప్రభుత్వ పతనం నేటికి మైనార్టీ స్థితిలోకి వచ్చేసింది. అంతేకాకుండా స్టీల్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టొద్దు అని విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. బయట ఒక మాట, లోపొక మాట, లోపట ఒక మాట. ఫోక్సో కంపెనీ వాళ్ళతో ముందే ముఖ్యమంత్రి గారు మాట్లాడుకొని మీటింగ్ అయిపోయిన తర్వాత సరైన సిబ్బందిని కేటాయిస్తాం అన్న తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని నేరుగా ప్రముఖ విశ్లేషకులు, సంపాదకులు తెలకపరి రవి గారు TV5లో చెప్పారు. ఇక ఆ తర్వాత పోలవరం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కడైతే పట్టిసీమలో అవినీతి జరిగింది, 400 కోట్లు కొట్టేశారని ఊరువాడ చెప్పిన ముఖ్యమంత్రి గారు అదే కాంట్రాక్టర్కి, అవినీతి చేసిన కాంట్రాక్టర్కి పోలవరం కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ అని కొత్త పదాన్ని కనిపెట్టి రాష్ట్రాన్ని నిలువున ముంచారు. ఇంతవరకు పోలవరం ముందుకు పోయిన పరిస్థితే లేదు. 71.2% పనులు కంప్లీట్ చేసిన గత ప్రభుత్వంపై నిందలేశారు. అవినీతి జరిగిందన్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఏ సంస్థ కూడా ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. సాక్షాత్తు కేంద్ర జనవరుల శాఖ మంత్రి ఎటువంటి అవినీతి జరగలేదన్నారు, బిల్స్ కూడా పే చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి ఇక ఈ విషయం చెప్తే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏ వర్గం అయితే పూర్తి స్థాయిలో ఓట్లేశారో, 1కి 10 ఓట్లేశారో, వారి జీవితం మొత్తం ఎవరికి వేయకుండా ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేశారో, ఇల్లు వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి సొంత ఖర్చుల మీద ఊరూరా తిరిగి వేసిన ఎవరన్నా ఉన్నారంటే ఎస్సీ సోదరులే. వారికి కిరణ్ కుమార్ రూపంలో మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపేస్తే దిక్కులేదు. మరి మాస్క్ అందరూ పెట్టుకుంటున్నారా? ఎంతమంది పెట్టుకోలేదు? అందరిని కొట్టి చంపేస్తారా? ఇక శిరోముండన వరప్రసాద్ గారు నాకే సిగ్గేస్తోంది. వారి పేరు చెప్పాలంటే సాక్షాత్తు రాష్ట్రపతి గౌరవనీయ కోవింద్ గారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే కూడా గతి లేదు. అంటే ఒక ఎస్సీ రాష్ట్రపతి అయినంత మాత్రాన మేము వినాలా అనే ధోరణి తప్ప ఇంత అహంకార ధోరణి అవసరమా? అనితారాణి గారిని చూసాం, జడ్జి రామకృష్ణ గారిని చూసాం, నిన్న మొన్న సుబ్రహ్మణ్యం గారి చరిత్ర మనం చూస్తున్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎవరైనా వెళ్తారేమో, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పలకరించడానికి వెళ్తారేమో అనుకున్నాం. అత్యాశే అవుతుంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వీరినెందుకు పలకరిస్తారు? జైల్లో ఉన్న వారి ఎమ్మెల్సీని అనంతబాబు గారిని ఇవాళ కావితే రేపు పలకరిస్తారు. అలాగే అన్నిటికన్నా మించి దురదృష్టకరం డాక్టర్ సుధాకర్ గారండి. ఒక మంచి డాక్టర్, కష్టపడి చదివిన డాక్టర్, ఎస్సీలలో అంత గొప్ప డాక్టర్ ఉన్నారంటే ఆశ్చర్యపోవాలి. ఒక పిచ్చోళ్లాగా ముద్రేసి చంపేశారు, చనిపోయేలాగా చేశారు. ఇక బీసీ వేణుగోపాలకృష్ణ గారిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. ఇక కమ్మవాళ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారికి వీలు కాక అదే కులంలో బతుకుతున్నారు తప్ప కులం మార్చుకునే అవకాశం ఉన్నట్టయితే ఈ పాటికి ఎంతోమంది కులం మార్చుకొని ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు. వారిని వేధించిన తీరు వర్ణనాతీతం. బహుశా ఏ జాతి కూడా ఇంతవరకు వారిని వేధించిన తీరు ఎక్కడ వేధించకపోవచ్చు ప్రపంచంలో. కమ్మరావతి అని అమరావతికి పెట్టాలని చెప్పి బొత్స సత్యనారాయణ గారు లాంటి మేధావి అన్నారు. పెట్టండి చూద్దాం. ఎస్, ఆ పేరే కరెక్ట్, పెట్టండి, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి. అలాగే పవన్ నాయుడు అంటూ ఇంకో కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ గారిని వేధించిన తీరు చూశాం. ఇక షెడ్యూల్ ట్రైబ్ మహిళని ట్రాక్టర్ పెట్టి తొక్కేశారు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి. ఇక ఇవాళ రోజు ఒక దురాగతం. నిన్న
తెలుగుదేశం పార్టీ వాళ్ళు వినాయక నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు చేసుకుంటుంటే వైసీపీ నాయకులు వచ్చి కారం జల్లారట. ఏమన్నా బుద్ధి ఉందా, సిగ్గుందా, అసలు మనుషులేనా మీరు? ఆ విషయం తెలిసి కూడా పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన సందర్భంగా వారు ప్రయాణిస్తున్న రోడ్డే కాకుండా దాదాపు 10 కిలోమీటర్ల రోడ్డు మూసేశారు. ఈగలు దోమలు కూడా రాకుండా చేశారు. అవెక్కడ పగబడతాయనేవో ఏమో మరి. బస్సుల మీద, లారీల మీద వేరే నియోజకవర్గాల నుంచి డబ్బులిచ్చి జనాన్ని తెచ్చారు, మద్యం పోశారు. వాళ్లే చెప్పారు, బైట్స్ ఉన్నాయి మా దగ్గర, ఎవరైనా ఛాలెంజ్ చేస్తే బైట్స్ ఉన్నాయి మా దగ్గర. చిన్నపిల్లల్ని వేసుకొని కూడా వారు వచ్చారు. ఇదే ప్రజాస్వామ్యం. ఇందుక మీరు ముఖ్యమంత్రి అయ్యింది. ఒకవేళ ప్రజలు రాకపోతే వదిలేసేయండి. జాతికి అంకితం చేయాల్సిన డ్యామ్ అది, చేసేయండి, వెళ్ళిపోండి. ప్రజలు మీకెందుకు? ప్రజలు పంటలు పండించుకుంటారు. ప్రతి చోట లక్షల లక్షల మందిని తేవాలను, వేలకు మంది తేవాలను, టార్గెట్స్ ఇవ్వడం, డబ్బు ఖర్చు పెట్టడం ఇది కాదు. ఎంత అన్యాయం చేస్తున్నారో చూసాం. రాయలసీమకు ఎంత అన్యాయం చేశారు, కోస్టల్ ఆంధ్రాకి ఎంత అన్యాయం చేస్తున్నారు. అసలు పరిపాలనే లేదు, లా అండ్ ఆర్డర్ పరిపాలనే లేదు. ఇక రేపో ఎల్లుండో నేను చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. నాగార్జున సాగర్ జాతికి అంకితం చేయడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా రావచ్చు. శ్రీశైలం కూడా జాతికి అంకితం చేయడానికి ఎప్పుడైనా రావచ్చు. పోలవరం కట్టరు, మిగతా డ్యామ్స్ కట్టరు. ఎవరో కట్టిన డ్యామ్స్, ఎవరో డబ్బు శాంక్షన్ చేసిన డ్యామ్స్ చివరిగా 5% 10% పని మిగిలిపోతే అది కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తారు తప్ప వీరు స్టార్ట్ చేసింది ఏమీ లేదు. ఇక పోర్టులు ఎవరికి అమ్ముతున్నారో మనకు తెలుసు, దాని భాగస్వామ్యం ఏంటో మనకు తెలుసు. అసలు లా అండ్ ఆర్డర్ గురించి ఇవాళ ఒక కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ ఎంత ధీరోదాత్తంగా పోరాడిందో చూడండి. పీసీఆర్ ప్లీజ్ ప్లే దట్. పద్ధతి కాదు మేడం, నా ఫోన్ లేకుండా పద్ధతి కాదు. కూర్చుంటా నేను మీడియం పిలుస్తా అవసరం అదే. నిజంగా కూడా ఆ మహిళకు ధన్యవాదాలు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇంత తిరుగుబాటు వస్తుందని, అందున మహిళకు చిన్న అమ్మాయికి ఇంత తిరుగుబాటు వస్తుందని నిజంగా మేము ఊహించలేదు. మా శ్రమకు తగ్గ ఫలితం దొరుకుతోంది. మేము ప్రసారం చేస్తున్న అన్ని వాస్తవాలు కూడా ఆ మహిళకు అందినట్టున్నాయి. దయచేసి ప్రజలు సహకరించండి, ఆలోచించండి. అందరూ చెప్తున్న ప్రజలందరూ, మీ అందరికీ కూడా తెలుసు ఏది నిజాలో ఏది అబద్ధాలో మీకు తెలుసు. కానీ మీరు ఎన్నికలప్పుడే ప్రతిస్పందిస్తారు కాబట్టి ఇప్పుడు ప్రతిస్పందించరని కూడా మాకు అర్థమవుతోంది. నిజంగా కూడా ఎవరైనా ఐపీఎస్ మహిళ కనుక ఎలిజిబుల్ ఉన్నట్టయితే డీజీగా, కమిషనర్లుగా, అడిషనల్ డీజీగా పెట్టేయండి సార్. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. నిజంగా ఆ మహిళకు ప్రమోషన్ ఇవ్వాలి సార్. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ మహిళా తల్లికి ప్రమోషన్ ఇవ్వండి. నిజంగా ఝాన్సీ లక్ష్మీబాయి కథలు మేము చదువుకున్నాం తప్ప వినలేదు. అదండి పద్ధతి. కోటిరెడ్డి గారు, మీరు వైసీపీ నాయకులు అయితే అయ్యుండొచ్చుగాక, డబ్బు ఉంటే ఉండొచ్చుగాక, మీ వర్గం వాళ్ళు సీఎం అయితే అయ్యుండొచ్చుగాక, మీరు ఎమ్మెల్యే మీ వర్గం అయితే అయ్యుండొచ్చుగాక, కానీ పద్ధతి ఇది కాదు. పద్ధతి ఇది కాదు. మహిళలను అవమానించపరచడం, అందున పోలీస్ స్టేషన్లో పోలీసులు మేము చేయడం ఏంటండి? అదే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వేరే వాళ్ళు ఇట్లా చేస్తే ఈ పాటికి ఏం చేసేవాళ్ళు? ఇక ఈరోజు సబ్జెక్ట్కి వద్దాం. మనకు ఆత్మసాక్షి కానీ వేరే వాళ్ళు కానీ ఒక 2-3 సర్వేలు చేశారు. ఒక సర్వే రిపోర్ట్ నేరుగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. వారు దాన్ని చూసి కంగు తిన్నారు, చాలా చేంజ్ అయ్యారు. ఇంత వరస్ట్గా ఉందా నా పరిపాలన, మా పార్టీ పరిస్థితి ఇంత వరస్ట్గా ఉందా? 85 మందిని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే దాంట్లో 85 మంది ఎవరంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారే. పులివెందుల్లో ఆయనకి చాలా ట్రబుల్ ఉందని తెలిసి ఆశ్చర్యపోయారు. మరి ఎవరు చేంజ్ చేస్తారు? పులివెందుల టికెట్ ఎవరికి ఇస్తారు? అది కాదు. పార్టీ ఎందుకు ఇట్ అయింది? ప్రభుత్వం ఎందుకు ఇంత ఇబ్బందులు పాలవుతుంది? ఇప్పటికైనా తెలుసుకోండి సార్. ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత లేదు, మంత్రుల మీద వ్యతిరేకత లేదు. వాళ్ళకున్న పవర్స్ ఏంటి? వాళ్ళకి ఏం పవర్స్ లేవు. వాళ్ళ మీద ఏం వ్యతిరేకత ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలా లేదా అనే దాని మీద ఆత్మసాక్షి సర్వే చేసింది తప్ప
మీ ఎమ్మెల్యేల మీదో మీ కార్యకర్తల మీదో వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేస్తారు, మీ కార్యకర్తలు అహర్నిశలు పోరాడి ప్రాణాలు ఎదురొడ్డి మిమ్మల్ని గెలిపించారు, వాళ్ళు కూడా అన్యాయం అయిపోయారు. వాళ్ళ రఘురామకృష్ణరాజు